అలా బాధపడకండి ఇప్పుడు ఏమైందని ఆయన మన ఫోటో చూడలేదు అంతే కదా ఇంకో మార్గం ఆలోచించండి ఇంకా లాభం లేదు పద్మ నీరసం వచ్చేసింది లాభకింతయు లేదు ధైర్యము విలోలంబు ఆఫీసరే నేను ఆపకపోతే వాడు అందుకుంటాడు మేకలు వస్తున్నాయి దా 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 ఎవరైనా పులిని చూసి భయపడతారు సింహాన్ని చూసి భయపడతారు మీరు మేకను చూసి భయపడుతున్నారు మీరే మేకలండి పద్మ అవును ఒట్టి బెదిరికొట్టి మీరు పద్మ మీకు అసలు ధైర్యం లేదు ఆ మేకలకున్న పాటి ధైర్యం కూడా మీకు లేదు పద్మ ఇంత భయపడిన మగాన్ని నేను చూడలే సరి కదా ఏ కథలను చదవలేదు కూడా బాబు లవకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే నేనేరా ఏ ఒళ్ళు పొగరకిందా దమ్ముంటే రారా కమా వదిలే కమాన్ సవరా బాబు క్షమించండి మా బాగా పాడుతున్నారు పాడుకోండి బాబు పాడుకోండి సఫాష్ మగలక్షణం అంటే ఇది ఈ ధైర్యంతోనే మీ నాన్నగారు ముందుకు వెళ్ళిపోండి నాన్న నేను పలానా పద్మను ప్రేమిస్తున్నానని చెప్పేయండి ఓకే కమాన్ ప్రసీద్ ఏమిట్రా నువ్వు ప్రేమలో పడ్డావా డ్రైనేజ్ గోతలో పడ్డావా అని అడిగినట్టు ఏమిటా అని అడగటం నేను ప్రేమిస్తున్నాను ఎస్ ఐఎమ్ లవింగ్ పద్మ ఎస్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ మార్చి కూడా చెప్పగలను పద్మ ఈజ్ బీయింగ్ లవ్డ్ బై మీ ఏమిటి గుడి చుట్టూ సైకిల్ మీద ప్రదర్శనలు చేసేవాళ్ళ ఆ ఫేస్ ఏమిటి అలా పెట్టావు వన్ మినిట్ అమ్మా సిగరెట్ తిరిగేసి పెట్టుకున్నావు తెలుసు ఇది ఒక టైప్ ఆఫ్ స్టైల్ అగ్గిపెట్టుందా లేదు ఏ అగ్గిపెట్టి జేబులో పెట్టు తిరగతుగా ఇన్నాళ్ళు నీ ముందు భయపడేవాడిని ఇప్పుడు లాస్ట్ ఇయర్ గోదావరి పొంగినట్టు నాలో ధైర్యం పొంగింది ఇంకా రెచ్చిపోతా ఇంకా రెచ్చిపోతా కమాన్ టెల్ మీ మర్యాదగా మా ఇద్దరు పెళ్లి చేస్తావా లేదా నానా 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 బాల్సి తన్నేశారు బాబు వెళ్ళిపోయారు బాబు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారే మా నాన్నగారితో డైరెక్ట్ గా చెప్పేయడానికి ధైర్యం చాలట్లేదు పద్మ ఇక మన పెళ్లి జరిగినట్టే మూడు నెలలుగా చూస్తున్నాను ఇదే వరుస వారం రోజుల్లో నాకు సెలవులు వస్తున్నాయి మా ఊరెళ్ళి మా వాళ్ళని నాకేదైనా సంబంధం చూసామంటాను నన్ను మరీ కూరాకులో పురుగులాగా తీసేయకు పద్మ ఇంకేదైనా ఐడియా ఆలోచించు ఐడియా మా నాన్నకి ఆకాశరామన్ ఉత్తరం రాయాలన్న గొప్ప ఐడియా వచ్చింది ఆయన నా చేతిరాతను ఇట్టే పసికెట్టేస్తాడు నువ్వు రాయి నేను డిక్టేట్ చేస్తా ఇన్ని డొంక తిరుగులు ఎందుకు మీరే డైరెక్ట్ గా చెప్పొచ్చుగా చెప్పిన పని చేయి ముందు రాయి కస్తూరి సత్యనారాయణ గారికి మీ జామాత కృష్ణ జామాత ఏమిటి జామాత అంటే అల్లుడు అల్లుడే కొడుకు కదా కాస్త ఘనంగా బరువైన మాట వాడదాం అనుకున్నానే మరి కొడుకుని ఏమంటారు పుత్రరత్నం ఎక్స్పెక్ట్ చేసా తెలుసుగా రాసుకో మీ పుత్రరత్నం కృష్ణ రెచ్చిపోయి ఓ ఆడపిల్లను వెంటేసుకుని తిరిగేస్తున్నాడు పెళ్లి కూడా చేసుకుంటాడట మెల్లగా నా రాతల మీద మీకు నమ్మకం లేకపోతే రేపు సాయంత్రం 6 గంటలకు డెక్కన్ కాంటినెంటల్ హోటల్ కి రండి మీ కళ్ళారా మీరే చూద్దరు గాని ఇట్లు ఆకాశ సీతమ్మ ఆకాశ సీతమ్మ ఏంటి రాసేది లేడీస్ కదా మగవాళ్ళు అయితే ఆకాశ రామన్ అంటారు లేడీస్ ని ఆకాశ సీతమ్మ అంటారు దట్స్ ఆల్ ¶¶